ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కదిపిన పావులు వర్కౌట్ అయినాయా లేదా? ఆంధ్రప్రదేశ్ మండలిలో, ఏపీ శాసన మండలిలో తనకున్న బలంతో వికేంద్రీకరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరాలి అనే ఉద్దేశంతో ఒక ఎత్తుగడలను వేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఆ ఎత్తుగడలన్నీ ఇప్పుడు చిత్తైపోతున్నాయి అనేది ఒక ప్రచారం. ఆ ఎత్తుగడలకు తమ్ముళ్ళే, సొంత తెలుగుదేశం పార్టీ నేతలే చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుందని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఇందుకు కారణం ఏంటి అంటే, ఒకళ్ళిద్దరు కాదు, శాసన మండలి నుంచి 12 మంది తెలుగుదేశం సభ్యులు గైర్హాజరవడం. శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు, ఇది అందరికీ తెలిసిన విషయం. 58 మంది సభ్యులు ఉన్నారు. 58 మందిలో ఎక్కువ మెజార్టీ అంటే 28 మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. అయితే ఈ 28 మంది కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే ఆ మండలిలో బిల్లు, పాలన వికేంద్రీకరణకు సంబంధించి, 3 రాజధానులకు సంబంధించి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు వీగిపోయే అవకాశం ఉంటుందండి అని చెప్పి ముందు నుంచి ఒక ఎత్తుగడలు అయితే వేశారు. కానీ 28 మంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి ఉన్న, వైసీపీ కేవలం 9 మంది సభ్యులే ఉన్నారు. అయితే ఈ 3 రాజధానుల బిల్లు వీగిపోవడం అయితే ఖాయం ఒకసారి పెట్టగానే, ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తే. తర్వాత ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలతో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి ఎలా బిల్లు పాస్ చేయించుకుంటుంది అనేది వైసీపీ వ్యూహాత్మక నిర్ణయం. కానీ ఇదే టైంలో తెలుగుదేశం పార్టీకి తగిలిన షాక్ ఏంటి అంటే, మండలిలో 12 మంది ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం. అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్సీలు సభకు హాజరు కాకపోవడం చంద్రబాబు గారికి ఒక గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్, అలాగే చంద్రబాబు గారికి ఎంతో అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు, సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన తాజాగా ఆయన పదవికి రాజీనామా ఇస్తూ ఒక షాక్ ఇచ్చారు. శాసన మండలి సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరు కాలేదు. అలాగే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎందుకు హాజరు కాలేదనే దాని మీద టీడీపీ నేతలు చాలామంది ఫోనులు చేసి ఆయన అడిగారు. ఆయన ఆరోగ్యం బాగాలేదనో లేదంటే రాలేదని, ఏదో ఎప్పుడు గైర్హాజరైనప్పుడు ఇలాంటి సమావేశాలకి రాజకీయ నాయకులు ఎలాంటి సమాధానం చెప్తారో అదే సమాధానం ఆయన చెప్పడం. అయితే సభకు సాయంత్రంలోగానే హాజరవుతారు ఖచ్చితంగా గైర్హాజరైన వాళ్ళందరూ, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పడం, అందుబాటులో లేవనో, పక్కూరులో ఉన్నావనో, పక్క రాష్ట్రంలో ఉన్నావనో ఏదో కారణాలు చెప్పడం. ఇదే టైంలో ఒకేసారి అనుకోకుండా ఆయన రాజీనామా చేశారు అని ఒక ప్రకటన రావడం, ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి షాక్ అని అనుకోవాలి. నిజంగా ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే గనక ఎందుకు ఈ రాజీనామా అస్త్రం సంధిస్తున్నారు, ఎందుకు రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతుంది అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. మరి నిజంగా ఆయనతో పాటు డొక్కా మాణిక్య వరప్రసాద్తో పాటు గైర్హాజరైన వారిలో చాలామంది కీలక నేతలు ఉన్నారు. ఆ 12 మందిలో డొక్కాతో పాటు శమంతకమని, అలాగే నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నాబాయ్ ఇలాంటి తదితరులు చాలామంది ఉన్నారు. అలాగే మాధవ్, బీజేపీ శాసనమండలి సభ్యుడు అయిన మాధవ్ కూడా గైర్హాజరైనట్టు తెలుస్తుంది. అంటే ఆయన కూడా మరి ఎందుకు గైర్హాజరవడో తెలియదు. అయితే దీని అంతటి మీద ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఆరోపణ చేస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళందరికీ ఫోనులు చేసి అక్కడికి రావద్దని చెప్పి చెప్పారు అనేది ప్రధానంగా టీడీపీ నేతల యనమల చేసిన ఆరోపణ. దమ్ముంటే ఆరోపణలు నిరూపించుకోవాలని కూడా బొత్స సత్యనారాయణ ప్రతి సవాల్ కూడా విసిరారు. అయిపోయింది. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న అంచనాలు, వేసిన ఎత్తులు పటాపంచలయ్యాయా? సొంత పార్టీ నేతలే తెలుగుదేశం పార్టీకి సహకరించట్లేదా? 28 సభ్యులతో తమకే ఎక్కువ బలం ఉంది అని చెప్పుకున్న టీడీపీ ఒక 12 మంది సభ్యులు గైర్హాజరు కావడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా 12 మంది సభ్యులు, 28 మందిలో 12 మంది సభ్యులు గైర్హాజరైనా ఇంకా 16 మంది ఉంటారు, అప్పటికీ లీడింగ్లో ఉన్నట్టే. ఎందుకంటే 16 మంది వాళ్ళున్న 9 మందే వైసీపీ వాళ్ళు ఉన్నారు, 2 భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, నామినేటెడ్ వాళ్ళు 3 ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి లీడింగ్లో టీడీపీ ఉన్నట్టే. కాకపోతే ఆ బలం ఎంతవరకు సహకరిస్తుంది, ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం ఇక్కడ చర్చనీయాంశం. మొత్తం మీద టీడీపీకి అయితే ఊహించిన షాక్ తగిలింది ఎమ్మెల్సీల గైర్హాజరుతో. చూద్దాం ముందు ముందు టీడీపీకి ఇంకెలాంటి షాకులు తినాల్సి వస్తుందో. స్టేచ్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
one life. It's for everyone.